ఉదయము పాదములకు దీపము నడిపించే వాక్యము నా త్రోవకు వెలుగు నమ్మదగిన వాక్యము పాదములకు దీపము నడిపించే వాక్యము నా త్రోవకు వెలుగు అరణ్యమును కదిలించే దైవ వాక్యము ప్రాణాత్మ దేహమును బలపరచే దైవ వాక్యము సమాధానం ఆశీర్వాదం ఇచ్చే దైవ వాక్యము ఆలకించిన మొదం మారని ఈ వాక్యము ఆలకించిన 91వ కీర్తనలో నుంచి మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. ఈ కీర్తన ఈ COVID-19 స్టార్ట్ అయినప్పటి నుంచి లక్షలాది మంది ప్రజలు చదువుతున్న కీర్తన ఇది. మనం వాట్సాప్ ద్వారా అనేక మంది టెక్స్ట్ పంపించేది కూడా 91వ కీర్తనే. కీర్తన గురించిన క్లుప్తమైన కొంత వివరణ మీకు అనుగ్రహించాలని ఆశపడతా ఉన్నాను. ఈ కీర్తన మనం చూసినట్లయితే చిన్నగా అర్థం చేసుకుంటానికి అంటే దగ్గర దగ్గర ఈ కీర్తనలో 16 వచనాలు ఉన్నాయి. ఈ 16 వచనాలని సింపుల్గా అర్థం చేసుకుంటానికి అయితే కనుక మూడు భాగాలుగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. మొదటి భాగంలో మనకి ఒక గొప్ప వాగ్దానం అనేది కనబడతా ఉంటుంది. తర్వాత భాగంలో ఒక పెద్ద సమస్య అనేది కనబడతా ఉంటుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే మూడో భాగంలో ఒక పెద్ద జవాబు కనబడుతుంది. అంటే పెద్ద వాగ్దానం, పెద్ద సమస్య, పెద్ద జవాబు అన్నమాట. అనేక వాగ్దానం పొందుకుని మనందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ వాగ్దానం అనుభవించడానికి ఒక సమస్య పెద్దది ఎదురవ్వచ్చేమో, కానీ ఆ సమస్య దాటిన తర్వాత ఒక పెద్ద జవాబు ఖచ్చితంగా మన జీవితంలో ఉంది అనేది మనం తెలుసుకోగలగాలి. తిరిగి అక్కడ చూస్తే ఆ కీర్తన అంతా చదువుతూ ఉన్నప్పుడు ఆ కన్వర్జేషన్ అంటే ఆ సంభాషణ అనేది ముగ్గురు వ్యక్తుల మధ్యలో జరుగుతున్నట్టుగా మనకి కనబడతూ ఉంటుంది. ఆ ముగ్గురు వ్యక్తులు ఎలా ఉంటారంటే, ఒక వ్యక్తి దేవుని దగ్గర ఎంతో అనుభవం కలిగి యెహోవాను రుచి చూచి తెలుసుకోండి అని చెప్పినట్లుగా దేవుని అనుభవించిన ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆ అనుభవిస్తున్న వ్యక్తి దేవునిలోనికి నూతనంగా వచ్చిన వ్యక్తికి చెబుతున్నట్టుగాను వీళ్ళిద్దరి సంభాషణ ముగింపులో దేవుడు ఎంటర్ అయి ఒక అద్భుతాన్ని ప్రకటించినట్టుగా 91వ కీర్తనలో మనకి ప్రత్యేకంగా కనబడుద్ది. ఈ కీర్తనకు ఉన్న గొప్పతనం ఏంటనంటే అది మన మనస్సును మన హృదయాన్ని ముట్టే కీర్తన అది. మీరు ఏ పరిస్థితి అయినా తీసుకోండి, జీవితంలో ఎలాంటి పరిస్థితి తీసుకున్నా సరే ఆ పరిస్థితికి సరిపోయే కీర్తన ఈ యొక్క 91వ కీర్తన. అయితే ఈ 91వ కీర్తన ఎందుకు ఇలా వివరించుకుంటూ వెళ్తున్నానంటే, ఆ కీర్తనలో ఉన్న గొప్పతనాలు తెలుసుకుంటున్నప్పుడే ఆ కీర్తన గురించిన ధ్యానములు ఏకీభవించడానికి మనకి అవకాశం ఉంది. మనందరికీ తెలుసు, మొదటి వచనంలో అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనున్న దేవుడని నేను యెహోవా అని గురించి చెప్పుచున్నాను అని అన్నాడు. ఇక్కడ మీరు చూస్తే దేవుని గురించిన అంటే బైబిల్ గ్రంథం అంతా కూడా మనం చదువుతున్నప్పుడు దేవుని నామములు చాలా మనకే కనబడతా ఉంటాయి. ఇందాక పాట పాడుతున్నప్పుడు మనం ఏమన్నా ఎబినెజర్ అంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, ఎల్ రోయ్ అంటే నన్ను చూచేవాడు, యెహోవా రాఫా అంటే స్వస్థపరిచేవాడు అని. ఇక్కడ నాలుగు పదాలు మనకి కనబడతాయి. అందులో రెండు పదాలు చాలా పవర్ఫుల్ వర్డ్స్ దేవుని గురించిన నామాన్ని గురించి మనకి కనబడతా ఉంటాయి. అదేంటనంటే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అన్నాడు. మహోన్నతుడు ఆ యొక్క భాషలో మూల భాషలో చూస్తే ఎల్ ఎలియోన్ అంటే మోస్ట్ హై గాడ్ అంటే అన్నిటికీ పైన ఉన్నవాడు అనమాట. అంటే ఆ పదాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే రచయిత రాసినప్పుడు కూడా ఎటువంటి భావంతో రాశాడు అని అంటే ఇలాంటి వివరణ ఒకటే చెప్తారు. ఐగుప్తి దేశంలో వాళ్ళు ఏం చేసేవారంటే ప్రతి ఒక్కరూ వారి వారి దేవుళ్ళను ఎత్తైన స్థలములలో వాళ్ళు పెడతా ఉండేవాళ్ళు, పెట్టి మా దేవుడు గొప్పవాడని చూపించుకోవడానికి అనేక చోట్ల అలా పెడతా ఉండేవారు. కానీ ఈ రచయిత అయితే ఏమని చెప్తున్నాడనంటే హీఈస్ మోస్ట్ హై అంటే అన్నిటికీ ఇంకా ఆయనకి మించింది ఏమీ లేదనమాట. అంత ఉన్నతమైన స్థానములో ఉన్న మహోన్నతుడు అని ఆయన పేరెత్తుకొని
కీర్తనను మొదలుపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ కీర్తనలో మనకి ఎవరు కనబడుతున్నారు అని అంటే మహోన్నతుడైన దేవుడు అన్నమాట. మహోన్నతుడైన దేవుడు, నిజంగా ఆ మహోన్నతుడైన దేవుణ్ణి సేవించటానికి, ఆయన మాటలు వినటానికి, ఆయన సన్నిధిని అనుభవించటానికి ప్రభు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి మనం ఎంతో స్తుతించాలి. మన మన గృహాల్లో చెప్పండి, ఈ మహోన్నతుడైన దేవుడు నా దేవుడిగా మారినందుకు దేవునికి మహిమ కలుగునుగాక అని చెప్పగలగాలి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత మనం చూస్తున్నట్లయితే ఎల్షదాయ్, ఎల్షదాయ్ అనే పదానికి అర్థము ఆల్మైటీ అంటే సర్వశక్తిమంతుడు. లోకములో శక్తిమంతులు ఉన్నారు కానీ సర్వశక్తిమంతులు లేరు. శక్తిమంతులు అందరూ కూడా వారి వారి అధికారములలో, వారి వారి యొక్క ఆలోచనలో, అన్నిటిలో పరిమిత అయి ఉన్నారు. కానీ ఈయన అంటే ఇక్కడ చెప్పబడిన దేవుని యొక్క పేరు మనం చూస్తే సర్వశక్తిమంతుడు అంటే హద్దులు లేని అధికారం కలిగిన దేవుడు అనమాట. ఆయన ఆయన అంత పవర్ఫుల్ అనమాట. అందుకనే ఆ మాట మనకి సారా యొక్క విషయంలో మనకి కనబడుతుంది. దేవాది దేవుడు అబ్రహాముకు పిల్లలేనప్పుడు అసాధ్యమైన సందర్భంలో దేవుడు వచ్చి అంటాడు, నేను ఎవరినో తెలుసా, నీతో మాట్లాడుతున్నది ఎవరో తెలుసా, నీతో చెప్పుతున్నది ఎవరినో నేను తెలుసా, నేను సర్వశక్తుడైన దేవుడిని, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు మీ, నాకన్నీ సాధ్యమని దేవుడు చెప్పినట్టుగా మనకి కనబడుతుంది. ఈ రోజున నువ్వు ఎవరిని సేవిస్తున్నావో తెలుసా, సర్వశక్తుడైన దేవుడిని నువ్వు సేవిస్తున్నావు. మరొకసారి నీ హృదయం విప్పి చెప్పగలగాలి, ఈ సర్వశక్తుడైన దేవుడిని నేను సేవిస్తున్నందుకు ఆ దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఎంత భాగ్యం అండి మనకి. మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం కానీ ప్రతి పదములో, అందుకంటే దిబారాత్రములు ఆయన వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోర్న నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు, అతడు చేయునదంతయు సఫలమగునన్నాడు. దేవుని వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క పదాన్ని ధ్యానించుకుంటూ దాని యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ మన జీవితానికి అది అప్లై చేసుకుంటూ వెళుతున్నప్పుడే జీవితంలో అసాధ్యములు సాధ్యంగా మారుతాయి, బలహీనులైన మనం శక్తిమంతులుగా మారుతాము. ఈరోజున ఆలోచించుకోండి, నీ దేవుడు ఎవరు? మహోన్నతుడైన దేవుడు. ఈ మహోన్నతుడైన దేవుడు ఎవరంటే మోస్ట్ హై, అంటే నీ ముందు ఈరోజు ఒక కష్టం అనేది కనబడితే అది కాదు నీకు గొప్ప, దానికి మించిన కష్టము కంటే యభావ్ ఆయన ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలి. యేసుప్రభు శిష్యులు వారు ఆ యొక్క యేసయ్య అన్నాడు అద్దరికి వెళ్ళమని చెప్పాడు. వెళ్ళమన్నప్పుడు వాళ్ళు బయలుదేరి వెళుతున్నప్పుడు భయంకరమైన గాలి వీచింది, భయంకరమైన పరిస్థితులు ఎదురైనవి. వారి మధ్యలోకి ఆ సముద్రం మీద దిగొచ్చాడు ఆయన. దిగొచ్చినప్పుడు పేతురు ఒక మాట అంటాడు, ప్రభు అది నిజంగా నువ్వైతే ఆజ్ఞాపించు, నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను. అప్పటి వరకు నీళ్లు సమస్యగా కనబడితే ఏ నీళ్లు వాటిని భయపడినో ఆ నీటి మీదకి ఈ మహోన్నతుడైన దేవుడు వచ్చి ఉన్నాడు అనమాట. ఈరోజున నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఎంత అప్పున్నా సరే, ఎంత బాధ ఉన్నా సరే, ఎంత దుఃఖం ఉన్నా సరే, ఎంత నష్టం ఉన్నా సరే, ఆ నష్టం మీద దానికంటే ఎక్కువై ఉన్న మోస్ట్ హై ఓవరాల్ ప్రతి ఒక్క వాటిపైన ఆయన ఉన్నతుడైన దేవుడు మహోన్నతుడు ఉన్నాడు అనే సత్యాన్ని ఉదయకాలం నమ్మగలిగితేనే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. కనుక ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆ సర్వశక్తుడైన దేవుడు మనతో ఉన్నాడని. తిరిగి ఇంకొక రెండు పదాలు కూడా అక్కడ కనబడుతుంది, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడు అని చెప్తా ఉంటాడు. ఆ పదాలకు అర్థం ఏంటంటే అందులో ఒక పదానికి అర్థం యాహువే. యూదులు అండి, దేవుని యొక్క పదాలు చెప్పడానికి కూడా వాళ్ళు భయపడేవారు. వారు యాహువే అనే పదం చెప్పరు, ఎందుకంటే ఆ దేవుని నామం చెప్పడం అంటేనే వాళ్ళకి భయం. అందుకనే యాహువే అనే పదాన్ని చెప్పకుండా అధోనై అనే పదాన్ని చెప్పడానికి వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే అంత భయం మనకి. కానీ ఈరోజున దేవుని నామం చెప్పడానికి మనకు మాత్రం ఎటువంటి భయం లేని పరిస్థితులుగా ఉంటా ఉన్నదన్నమాట. కనుక యాహువే అర్థం ఏమిటంటే ఆయన సజీవుడై ఉన్న దేవుడు, నిబంధనను నిలబెట్టుకునేవాడు, వాగ్దానం చెబితే ఆ వాగ్దానాన్ని నెరవేర్చేవాడు అనమాట. ఆయనై ఉంటున్నాడనమాట. సో కీర్తనకారుడు అలాంటి సంభాషణతో మొదలుపెట్టాడు. తర్వాత అంటాడు ఆయనే నా దేవుడై ఉంటున్నాడు. ఆయన ఎవరంట? సమస్తమును సృష్టించిన వాడు, సమస్తమును సృష్టించగలిగిన వాడు. దేవుని వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో ఉన్న ఆశీర్వాదం మీరు అనుభవించాలని కోరుకుంటే మనకి తెలుసు ఈ కీర్తనలో ఎక్కువ కనబడేది కాపుదల గురించి. కాపుదల కోసం అందుకే ప్రయాణాల ముందు మనం చదువుతాం, భయం పుట్టినప్పుడు మనం చదువుతాం. ఫ్లైట్ కనుక ఆ యొక్క క్లౌడ్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, భయం కలిగినప్పుడు ఏం చేస్తామని అంటే వెంటనే మనం ఏం చేస్తామంటే ఆ యొక్క కీర్తన గుర్తుపెట్టుకుంటా ఉంటాం అన్నమాట. సో ఈ కాపుదల నిశ్చయముగా అనుభవించడానికి ఏదో ఒక సందర్భంలో అనుభవించేది కాదు, అది ప్రతి దినము ప్రతి సందర్భంలో ప్రతిరోజు ప్రతి క్షణము అనుభవించగలిగిన అటువంటి భాగ్యం కలిగిన కీర్తన అన్నమాట.
అందుకనే ఆ కీర్తనలు కొన్ని స్పెషల్ పదాలు ఉంటాయి. అవి ఏంటి అని అంటే, మహోన్నతుని చాటున అని అంటాడు, సర్వశక్తుని యొక్క నీడ అంటాడు, కోట అంటాడు, ఆశ్రయం అంటాడు, ఇంగ్లీష్లో అంటాడు సీక్రెట్ ప్లేస్, రహస్యమైన స్థలము. ఆ నాలుగు బలమైన పదములు మనకు అక్కడ కనబడతా ఉంటాయి. అయితే కీర్తన కొంచెం ధ్యానంలోకి వెళ్ళకముందు నేను అడిగే ఒక ప్రశ్న ఏంటనంటే, ఈ దేవుడు ఎవరు? వాక్యంలో ఒక మాట అంటాడు, సింహాసనము ఆయన సింహాసనం మీద ఉంటున్నాడు, భూమి ఆయన పాదపీఠం అని అంటాడు. మీరు చెప్పండి, ఇంత మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, ఆయన సమస్తము సృష్టించిన దేవుడు యాహువే అంటే చెప్పితే మాట నిలబెట్టుకునే ఈ దేవుణ్ణి మనుష్యుడు తన యొక్క ఆలోచనతో బంధించుకొని ఇంట్లో పెట్టుకోగలిగినంత వాడు కాదాయన, లేకపోతే నీ మెడలో పెట్టుకోగలిగిన వాడంత కాదాయన, లేకపోతే నీ జోబులో పెట్టుకోగలిగిన వాడంత కాదాయన. హీఈస్ ఆల్ మైటీ, సర్వశక్తుడి. భూమి అంతా కూడా ఆయన పాదపీఠం అంట, ఆకాశములన్నీ ఆయన సింహాసనములై ఉంటున్నాయి అంటున్నాడు. అలాంటి దేవుణ్ణి నీ ఆలోచనలతో లిమిట్ చేసుకోవాలనుకుంటే కనుక అది సాధ్యము కానే కాదనమాట. కనుక దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈ ఇంత గొప్పతనం దేవుని గురించి కీర్తనలో ప్రత్యేకంగా ప్రకటించబడి ఉంది. అయితే ప్రభు నా హృదయంలో ఇచ్చిన ఆలోచన ఏంటంటే, మరి ఇంత గొప్పతనం ఈ కీర్తనలో ఉంది కదా, ఇంకా ముందుకు చూసుకుంటే ఆ గొప్పతనం కూడా చెబితేనే ఆ వాక్యంలో ఉన్న మూల పదం మీకు అర్థం అవుద్ది. తర్వాత మనం చూస్తే దేవుని యొక్క కాపుదల గురించి కూడా అద్భుతంగా ఈ కీర్తనలో చెప్పబడుతుంది. అవునా కదండి, వేటగాని ఊరిలో నుండి నాశనకరమైన తెగుళ్ళ నుంచి, పగటి వేళ ఎగురు బాణముకైను, చీకటిలో సంచరించు తెగులకైను, బజ్జానమందు పాడు చేయు రోగముకైనను, ఇలాగా అనేక విషయాల గురించి కీర్తనలు మనకి కనబడుతుంది. మూడో వచనము నుంచి చదువుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ మహోన్నతుడైన దేవుడు చేసేది ఏంటనంటే, ఆయన మనకి ఒక అసాధారణమైన కాపుదల అనుగ్రహిస్తున్నాడంట. ఆ కాపుదల వేటిలో అని మనం చదివితే, అన్సీన్ డేంజర్స్, కనపడని అనేకమైన అపాయములలో నుంచి దేవుడు మనకి ఆ యొక్క గొప్ప విడుదల అనేది అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటాడు, వేటగాని ఊరిలో నుండి అని అంటాడు, వల అనే మాట వాడతాడనమాట. వేటగాడు వల వేస్తాడు, తెలియదు మనకి, అది కనబడదు మనకి, చిక్కుకుపోయిన తర్వాతే మనకు తెలుస్తుంది. దేవుడు అంటున్నాడు, నేను కనపడని అనేకమైన అపాయం నుంచి తప్పించగలిగిన సర్వశక్తుడైంది. అపాయం లేదంటారా, ఈ భూమి మీద కేవలము అపాయం అనేది ఏదో ప్రకృతిలో జరిగేది మాత్రమే కాదు, లేకపోతే రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగే ప్రమాదం మాత్రమే కాదు, దానికంటే భయంకరమైన ఈ భూమి మీద కనపడని ప్రమాదములు, అనేకమైన అపాయములు ఉన్నాయి. అవి ఎలా వస్తూ ఉంటాయి అనంటే, ఈ భూమి మీద భక్తిహీనులైన మనుషులు కూడా ఉన్నారు, చెడిపోయిన వారు. ఇంగ్లీష్లో ఈవిల్ మ్యాన్ అంటే వారి ఆలోచనలు అన్నీ కూడా భయంకరంగా ఉంటాయి, మనుషులుగా ప్రవర్తించరు వాళ్ళు, భయంకరంగా ప్రవర్తించే మనుషులు భూమి మీద ఉన్నారని దేవుని వాక్యం చెలవేస్తూ ఉంది. సామెతల గ్రంథంలో అంటాడు, వ్యభిచారం చేసే స్త్రీలు ఉన్నారు, వారు ఆకర్షిస్తారు, వారు ఆకర్షించి ఉరిలో పడేస్తారని దేవుని వాక్యంలో రాయబడింది. వారు మాత్రమే కాదు, దేవుని వాక్యం చూస్తే ధనమును ప్రేమించే వారు ఈ లోకంలో ఉన్నారంటే, ఇవన్నీ ఏంటి అని అంటే మనిషిని పడేసే కనపడని అపాయములు వలలయ్యుంటూ ఉన్నవి. కానీ వాటినన్నిటి నుంచి కాపాడగలిగిన వాడు సర్వశక్తుడైన దేవుడు ఒక్కడే. ఈరోజున మీరు చూసినట్లయితే ప్రతీది ఏది కావాలైనా మనం అంటాం కదా, గూగుల్లోకి వెళ్ళిపోతాం. ఏ సమస్య ఉన్నా దగ్గు వస్తే గూగుల్, తలనొప్పి వస్తే గూగుల్, పడిపోతే గూగుల్, ప్రతి ఇన్ఫర్మేషన్ గూగుల్లో ఉంటుంది. కానీ కనపడని అపాయములు గూగుల్లో కనపడవు నీకు. జీవితంలో సమస్తము నష్టమైపోయిన తర్వాత గూగుల్లో నువ్వు టైప్ చేస్తే అది నీకేం చేయలేదు. అది ఇన్ఫర్మేషన్ అనుగ్రహిస్తుంది, కానీ జ్ఞానాన్ని నీకు అనుగ్రహించదు. అది దేవుడు మాత్రమే జ్ఞానం ఇవ్వగలిగిన వాడు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి లేవనెత్తగలిగిన వాడు ఆయన మాత్రమే. అందుకే ఆయనకి మహోన్నతుడైన పేరు, ఆయనకి సర్వశక్తుడైన ఆయనకి పేరు. దేవునికి స్తోత్రం కలిగాక. కనుక దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, కనపడని అపాయముల నుంచి తప్పించగలిగిన దేవుడు ఆయన. కేవలము కనపడని అపాయములు మాత్రమే కాదు, మనుషుడు కంట్రోల్ చేయలేని పరిస్థితుల నుంచి కూడా విడిపించగలిగిన వాడు. ఈ రోజున మనము కంట్రోల్ చేయలేనివి చాలా ఉన్నాయి భూమి మీద. ఎందుకనంటే పగటి వేళ మధ్యాహ్న వేళ రాత్రి వేళ ప్రతి సమస్య ఉంటూనే ఉంది, ప్రతిరోజు కూడా మనమేం కంట్రోల్ చేయలేము దేవుడు మనల్ని కాపాడకపోతే కనుక. అందుకని ఐదో వచనములో నుంచి మనం చదివితే, ఐదు ఆరు వచనాల్లో మనకు కనపడుతుంది, కంట్రోల్ చేయలేబడని రోగాలు, కంట్రోల్ చేయబడలేని భయం, కంట్రోల్ చేయలేని శత్రువులు భూమి మీద ఉంటూ ఉన్నారంటున్నాడు.
ఈరోజు మనం చూస్తున్నాం COVID-19 పరిస్థితి ఎవరు కంట్రోల్ చేయబోలేకపోతున్నారు. ఎంత కంట్రోల్ చేసినా కూడా అది స్ప్రెడ్ అయిపోతున్న పరిస్థితిలో, ఇలాంటి పరిస్థితిలో సహాయం చేయగలిగిన వాడు ఒకే ఒక ఆయన, ఆయన మహోన్నతుడైన దేవుడు. ప్రతి మనుష్యుడు ఈ మహోన్నతుడైన దేవుని వైపు తిరిగి, సర్వశక్తుడైన దేవుని వైపు తిరిగి మొరపెట్టుకుంటే ఖచ్చితముగా దేవుడు దాన్ని కంట్రోల్ చేయగలిగిన సర్వశక్తుడైన దేవుడై ఉంటున్నాడు. దేవుని వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, తర్వాత మనం చూస్తే ఈ కాపుదల కేవలం సోమవారము ఆదివారం పొందుకునేది కాదు, 24 గంటలు పగలైనా రాత్రైనా మధ్యాహ్నమైనా పొందుకోగలిగింది. ఎందుకంటాడు, పగటి వేళ ఎగురు పానుమకైనను, చీకటిలో సంచరించు తెగులకైన, మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనది, ఏ సమయమందైనా ఏ పరిస్థితిలోనైనా కూడా సహాయం చేయగలిగిన గొప్ప దేవుడై ఉంటున్నాడు. అందులో ఇంకా అద్భుతమైన విశేషం ఏంటంటే, నేను నీ కాపుదలు ఇస్తానులే అని చెప్పేసి వదిలేయలేదు దేవుడు. ఆ కాపుదలు ఎలా ఇస్తున్నాడో దాని వివరణ కూడా చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో చెప్పాడు. చూడండి, నేను చెప్పే మాటలు, ఇప్పటి వరకు చెప్పిన మాటలు కూడా నేను చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది. 3వ వచనం, వేటగాని ఊర్లో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగుళ్ళు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. అంటే నేను కాపాడతాలే, నేను కాపాడతాలే అని మాత్రం చెప్పాలి. ఆయన ఎలా కాపాడుతాడో కూడా చెప్పాడు. ఆయన అంటే చాలా జాగ్రత్తగా ఏమంటున్నాడు అని అంటే, తన రెక్కలతో ఆయన నిన్ను కప్పుతాడంట. అందుకే ఒక చూడండి, కోడి తన పిల్లలను రెక్కల కింద కాచుకున్నట్లు దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సో ఎందుకు ఈ విషయాలన్నీ వివరిస్తున్నాను అని అంటే, ఆ కీర్తనలో గొప్పతనాన్ని అనుభవించాలి ఈ రోజున. ఆ కీర్తనలో ప్రతి ఆశీర్వాదం మనం పొందుకోవాలి. ఆ కీర్తనలో ప్రతి కాపుదల మన జీవితంలోనికి రావాలి. ఆ కీర్తనలో ఉన్న ప్రతి విధమైన ఆదరణ మనం పొందుకోగలగాలి. అది పొందుకోవాలంటే ముందు గొప్పతనం అంతా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే అది పొందుకునే భాగ్యం మనకి జీవితంలో కలుగుద్ది అన్నమాట. అందుకని ఇక్కడ రెక్కల నీడల్లో ఆయన మనల్ని కాపాడుతున్నాడు. అది మాత్రమే కాదు, నాకు నచ్చిన మాట, ఇంకా అద్భుతమైన మాట అక్కడ ఏంటి అనంటే, అక్కడ ఒక మాట చెప్తాడు చూడండి, 2వ వచనములో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. ఏంజలిక్ ప్రొటెక్షన్ ఉంది మనకి. ప్రతి విశ్వాసికి ఒక దూత ఉన్నాడు. దేవుని దూతలు ఎవరు? దేవుని యొక్క సైన్యమై ఉంటున్నారు. వాళ్ళు చాలా స్ట్రాంగ్. అందుకే బైబిల్లో మనం చదువుతాం, ఒక్క దేవుని దూత 185,000 మందిని చంపింది. అంత పవర్ఫుల్ అయ్యి అవి ఎవరి కోసం సేవ చేస్తున్నాయి? మన కోసం సేవ చేస్తున్నాయి. దేవుడు అంటున్నాడు, నీ మార్గములలో నిన్ను కాపాడడానికి నా దూతలను నేను ఆజ్ఞాపిస్తున్నాను. అందుకే నీ గృహాల్లో ఈరోజు కరోనా అని భయపడే దానికంటే పడుకునే ముందు మన గృహాన్ని, మన బిడ్డల్ని దేవుని సన్నిధిలో సమర్పించుకుంటూ, ప్రభువా నీ దూతలను ఆజ్ఞాపించు, నీ దూతలు నా బిడ్డలను కాపాడును గాక, నా ఇంటిని కాపాడును గాక, నా ఉద్యోగాన్ని కాపాడును గాక, నా మార్గంలో కాపాడును గాక. నా దైనిన జీవితంలో అనేక సార్లు దేవుని కాపుదలేంటో రెప్పపాటు చూచిన దినాలు చాలా ఉన్నాయి. రెప్పపాటును జరగాల్సిన గొప్ప గొప్ప ప్రమాదాల్లో నుంచి, జరిగిన ప్రమాదాల్లో నుంచి దేవుడు తన దూతను కాపలా ఉంచి ఎటువంటి గాయములు తగలకుండా అనేక పరిస్థితుల్లో దేవుడు నన్ను, కుటుంబాన్ని విడిపించాడు, సంఘాన్ని. అందుకు దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లింది. కనుక అంత స్పెషల్ ప్రొటెక్షన్ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన రెక్కల నీడలో మాత్రమే కాదు, ఏమంటున్నాడు, ఆయన దూతలు మన కొరకు అవి సైన్యముగాను బలముగా ఉండి ప్రతి విశ్వాసిని ప్రొటెక్ట్ చేస్తూ అవి వెళుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అవే మన సెక్యూరిటీ గార్డ్స్. ఈ రోజున దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఈ దూతల గురించి మనం చూస్తున్నట్లయితే మనకి తెలియకుండా అవి సీక్రెట్గా మన చుట్టూ ఆవరించబడి ఉండి మనల్ని నిరంతరము కాపాడుతూ నడిపించేవి ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, మనలను శారీరకముగా ఏ కానీ ఆత్మీయంగా ఏ కానీ మనం బలపరిచే, శారీరకంగా ఎలా అంటారా, తన దూతలు అవి ఆ దూతలు చేతులు ఎత్తుకున్నాయి. చాలామంది ప్రమాదాలు చెప్తారు. ఏమనంటే, ప్రమాదం జరిగిన వాళ్ళకు ఒక్క మచ్చ కూడా శరీరంలో అంటుకోదు. ఎందుకు తెలుసా, ఒక బలమైన చేయి వచ్చో, లేకపోతే ఒక దేవుని దూత వచ్చి ఆ చేతులు ఎత్తుకోవటం వల్ల ఆ ప్రమాదం నుంచి విడిపించబడగలిగే దేవుడు గొప్ప కృప అనుగ్రహించి ఉన్నాడు. కనుక శత్రువులను జయించడానికి, దేవుని కాపుదల పొందుకొనటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే తన దూతలను ఆజ్ఞాపిస్తున్నాడు. సో ప్రివిలేజ్ వీఆర్, అంత ధన్యత కలిగిన వాళ్ళం. అంత గొప్ప దేవుని సేవించడం మాత్రమే కాదు, ఆ దేవుడు అనుగ్రహించే భాగ్యాన్ని పొందుకునే గొప్ప భాగ్యం మనకి దేవుడిచ్చినందుకు చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆ భాగ్యాన్ని పొందుకున్న మనం ఈ మహోన్నతుణ్ణి, ఈ సర్వశక్తుడైన దేవుణ్ణి, ఈ యొక్క దేవుణ్ణి నిరంతరము హృదయపూర్వకంగా భయభక్తులతో
ఎంతో స్తుతించి ఆరాధించేవారుగా ఉండాలి. అయితే దేవుని వాక్య ముగింపులో నీకు చెప్పుడు అసలైన ఆలోచనలోకి మనం వస్తున్నాం. ఈ గొప్పతనాలన్నీ విన్నాం కదండి, నిజంగా అది పొందుకోవాలని ఆశ ఉందా? కాపుదలు మనకు కావాలి, ఆదరణ కావాలి, ఆ భాగ్యం కావాలి, అన్నీ కావాలని కోరుకుంటున్నాం. ఆ భాగ్యంలో ఉన్నాము, చదువుతున్నాం కీర్తనను, కానీ పొందుకోవట్లేదు. కారణం ఏంటి అని అంటే ఒక పదం మాత్రం జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మహోన్నతుని చాటను నివసించువాడు, సర్వశక్తుని యొక్క నీడను విశ్రమించువాడు అన్నాడు. నీడ అనే మాట తీసుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, ఒక నీడ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నిలబెడితే నా వెనకాల నీడ కనబడుతుంది. ఈ నీడ ఉత్తనే రాదు, ఒక నిజమైన రియాలిటీ ఉంది. అంటే ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఉన్నాడు కాబట్టి నీడ వస్తుంది. ఏదైనా వస్తువు ఉంటేనే నీడ వస్తుంది, ఆ వస్తువు లేకుండా నీడ అనేది రావడానికి అవకాశం లేదు. అంటే ఇక్కడ ఒక నీడ ఉంది అని అంటే అర్థం అక్కడ ఏదో ఉంది అని అర్థం అన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అంటే సర్వశక్తుడని ఆయన ఒక ఆయన ఉన్నాడు, ప్రస్తుతం మనం ఆయన నీడనే అనుభవిస్తూ ఉన్నాం. అయితే ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటున్నప్పుడు అసలు ఈ నీడ ఎక్కడుంది, అసలు ఈ నీడలో అనుభవించగలిగిన భాగ్యవంతులు ఎవరో అనేది మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ అన్నాడు మహోన్నతుని చోటను నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. వాళ్ళకే ఈ ఆశీర్వాదాలు, వాళ్ళు మాత్రమే పొందుకోగలుగుతారు. చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పటి ప్రస్తుత జనరేషన్స్కి నీడ అంటే ఏంటో సరిగ్గా అర్థం అవ్వదు. పురాతన కాలంలో మనం చూసుకుంటే కనుక ఇప్పుడంటే వాహనాలు చాలా వచ్చినాయి, ఇదివరకు వాహనాలు లేవు. ఆ లేని కాలంలో ఏం చేస్తారంటే మనం ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు పైనుంచి చాలా బరువైన వస్తువులు వాళ్ళ తల మీద పెట్టుకొని మోసుకుంటూ వస్తూ ఉంటారు. ఇదివరకు కాలంలో ఏం చేసేవారు, ఆ భయంకరమైన రాళ్ళు, ఆ బరువులు అవన్నీ నెత్తి మీద పెట్టుకొని మోసుకుంటూ నడుచుకుంటూ వెళుతూ ఉండేవాళ్ళు. ఆ వెళుతున్న మనిషికి ఒక రెస్ట్ ఎక్కడ కలుగుద్దనంటే, ఒక సంతోషం ఆదరణ ఎక్కడ కలుగుద్దంటే, ఎక్కడైతే నీడ దొరుకుతుందో అక్కడ అతనికి విశ్రాంతి కలుగుద్ది. అక్కడ రిలాక్స్ అవుతాడు, కొంచెం బలం పొందుకుంటాడు, మళ్ళీ లేచి వెళ్ళిపోతాడు. అక్కడ ఆ నీడ అనేది ఏం చేస్తుందంటే వారిని కాపాడి పోషించి వారికి మంచి విశ్రాంతి అనేది అనుగ్రహించింది. ఇప్పుడు ఆత్మీయ జీవితంలోకి మాట్లాడుకోవాలి మనం. జీవితంలో దేవుని నీడ ఎక్కడ కనపడుతుంది అంటే సంఘము అనేది దేవుని యొక్క నీడ, వాక్యం అనేది దేవుని యొక్క నీడ, దైవ సేవకుడు అనేవాడు దేవుని యొక్క నీడ, దేవుడు అనుగ్రహించిన కృపావరము ఆయన యొక్క నీడగా ఉంటుంది, ఆరాధన అనేది ఒక దేవుని నీడగా ఉంటుంది. ఇంతకుముందు ఎన్నో ఈ నీడలు అనుభవించగలిగిన కృప ఇచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతం అనుభవించలేని పరిస్థితి ఉన్న ఆన్లైన్ ద్వారా ఆయన నీడనైనా అనుభవిస్తున్నాం మనం. దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, సంఘము ఇప్పటి వరకు జరిగిన సువార్త కూడికలు, ఉపవాస కూడికలు, అనేక రకమైన శ్రేల కూడికలు, యూత్ మీటింగ్, ఇవన్నీ ఏంటి అని అంటే దేవుడు మనిషికిచ్చిన నీడనిచ్చినవి అవన్నీ కూడా. అందుకనే ఆ కూటల్లో సమస్తం నష్టపోయినవాడు, చనిపోదాం అనుకున్నవాడు, శారీరకంగా అనేకమైన బలహీనతలు కలిగి చావు బ్రతుకుల మధ్యలో ఉన్నవాడు, జీవితంలో సమాధానం లేనివాడు, నిరాశ కలిగిన వీళ్ళు అనేకులు అలాంటి కోటాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం కలిగింది చెప్పండి? విడుదల కలిగింది, స్వస్థత కలిగింది, శాంతి కలిగింది. కానీ ఈ నీడలోనికి వెళ్ళిన వీళ్ళందరూ, ఇన్ని లక్షల మంది, కోట్ల మంది ఆ నీడలోకి వెళ్ళినప్పటికీ కూడా ఆ నీడలో ఉన్న ఆశీర్వాదం అనుభవించే వాళ్ళు చాలా తక్కువ మంది. నా మాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ నీడలో పొందుకునేవి చాలా ఉన్నాయి, ఆ ఒక్క క్షణం మాత్రమే పొందుకోవడానికి కాదు, కానీ జీవితాంతం అనుభవించగలిగిన కాపుదల, జీవితాంతం అనుభవించగలిగిన పోషణ, జీవితాంతం అనుభవించగలిగిన ఆధారణ. ఎందుకంటే సమస్య అనేది ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ఉంటుంది సమస్య. సొలొమోను అన్నాడు, మనిషి పుట్టిందే సమస్యలో, చనిపోయే వరకు సమస్యలు ఉంటాయి మనిషికి. ఈ సమస్యలన్నింటిలో ఆదరణ కావాలి, కాపుదల కావాలి, నడిపించబడాలి. ఒక్కసారి నీడలోకి వెళ్ళిపోతే సరిపోద్ద అంటే లేదు. అందుకనే ఈ నీడను అనుభవించేవాళ్ళు రెండు రకాల ప్రజలు అన్నమాట. ఒకళ్ళు ఎవరంటే నీడలోనికి వెళ్ళి ఆ ప్రస్తుత సమయానికి సేద తీర్చుకుని వెళ్ళిపోతాడు. కానీ ఇంకొక గుంపు ప్రజలు ఉన్నాడు, వాళ్ళు ఎవరంటే ఆ నీడలోకి వెళ్ళిన తర్వాత అతడు పలికే మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకే చూడండి, మహోన్నతుని చాటను నివసించువాడే, సర్వశక్తుని యొక్క నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడు అని అంటాడు.
తొమ్మిదో వచనంకి వస్తే రెండో గ్రూప్ ప్రజల గురించి రాస్తుంటుంది. వాళ్ళు ఎవరంటే, యెహోవా నీవే నాకు ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. కొంతమందికి నీడ వరకే అయినా, మరొక గుంపు నీడలోనికి వెళ్ళి ఆ నీడలో వారు నివాస స్థలముగా మార్చుకున్నారంట. అందుకే నే డ్వెల్ అనే పదానికి అర్థం హీబ్రూ భాషలో ఏంటంటే వచ్చి వెళ్ళిపోవటం కాదంట, టు రిమైన్. ఇంకా బాగా రాస్తాడు, నాట్ ఓన్లీ టు రిమైన్ టు సిట్ అని అంటాడు, అంటే నిలిచి అక్కడ ఉండి కూర్చోగలగాలి. ఎక్కడ? ఆ నీడలో. అంటే ఆ నీడలో కూర్చోగలిగినప్పుడు ఉండిపోతే ఆ నీడ నీకు నివాస స్థలంగా మారిపోతుంది. మనకి విశ్రాంతి ఎక్కడ? నివాస స్థలంలో. పోషణ ఎక్కడ? నివాస స్థలంలో. సురక్షితంగా ఉండేది ఎక్కడ? నివాస స్థలంలో. ఇక్కడ ఏంటి నివాసంగా మారింది అని అంటే, ఆ మహోన్నతుడు సర్వశక్తుడైన దేవుని యొక్క నీడ ఎవరికైతే నివాసంగా మారిపోతుందో వాళ్ళే అనుభవించగలుగుతారు ఈ ఆశీర్వాదాలు, వాళ్ళే అనుభవించగలుగుతారు ఈ మేలు. మరి ఈరోజు దైవుని సేవకుడిగా నేను అడుగుతున్నాను, ఆయన నీడ మట్టికి అనుభవించావా, లేకపోతే ఆయన నీడను అనుభవించిన నీవు అది నివాస స్థలముగా నీ జీవితంలో మారిందా? ఆ నివాస స్థలముగా మారినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించడానికి అవకాశం. కనుక దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డారా, ఇప్పుడు ఏమంటాడు అని అంటే, అలాగూ ఎవరైతే ఆ నీడలోనికి వచ్చాడో, ఎప్పుడైతే నివాస స్థలంగా మార్చుకుంటావో, అప్పుడు ఆయన అనుగ్రహించే మేలు నిరంతరము అనుభవించడానికి దేవుడు నీ కృపానుగ్రహిస్తాడు. అందుకే ఏడు ఆశీర్వాదాలు రాశాడు. ఎవరైతే ఆ నీడను నివాస స్థలముగా మార్చుకుంటారో, అప్పుడు 91వ కీర్తనలో అద్భుతమైన మాటలు రాస్తాడు చూడండి. నీకు అభాయం రాదు, ఏ తెగుల్ని కూడా సమీపించదు, నీ మార్గంలో కాపాడడానికి ఆయన నిన్ను గురించి తన దూతలు ఆజ్ఞాపించు, నీ పాదము రాయి తగలదు, వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపొట్టుకుంటురు, నీవు సింహములను నాగపాములు దొరికేదు, కొదవ సింహములు దొరికేదు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక, అంటే తను నివాసంగా మార్చుకున్నాడు గనుక దేవుడు అంటున్నాడు, తప్పిస్తాను, నా నామం ఎదిగిన వాడు గనక తను గణపరుస్తాను, అతడు మొర్ర పెడితే నేను అతని మొర్ర వింటాను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపిస్తాను, గొప్ప చేస్తాను, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను అన్నాడు. ఈ ఏడు ఆశీర్వాదాలు ఎవరికి? తప్పించబడ్డానికి, గణపరచబడ్డానికి, తృప్తి పొందడానికి, రక్షణను చూడడానికి. ఇక్కడ ఆలోచించుకున్నట్టయితే ప్రార్థన చేస్తే ప్రార్థన మొర ఆలకించబడి ఆ ప్రార్థన జవాబు పొందుకునే భాగ్యం ఎవరికి అనంటే, నీడను ఎలా మార్చుకున్నాడు? నివాసంగా మార్చుకున్న వాళ్ళకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడిగా నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను, త్వరలో ఈ నీడ విడిచిపెట్టే టైం ఒకటి రాబోతుంది. ఈ నీడగా ఉన్న దేవుడు ఆయనే, ఆయన రాకడలు త్వరగా రాబోతున్నాడు. ఆయన ఆయన వచ్చినప్పుడు నివాస స్థలమైన వాళ్ళు, ఆయన నివాస స్థలముగా చేసుకున్న ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఆయన మన కొరకు సిద్ధపరిచిన నివాసానికి వెళ్ళే భాగ్యం మనకు కలుగుతుంది. అక్కడ వేదన లేదు, శోధన లేదు, దుఃఖం లేదు, అప్పులు లేవు, ఏమి లేవు, అక్కడ కరోనా కూడా ఉండదు. అక్కడ ఆర్ అడ్రస్: బ్రదర్ టిఫిని అబ్రహాం, ఫిలదెల్ఫియా మిరకల్ చర్చ్, సత్రంపాడు, ఏలూరు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. If you have any prayer request, please call us. Our numbers: 9948167788 and 9849807500.